టీటీడీ నిర్లక్ష్యంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం కట్టాల్సి వచ్చింది రూల్స్ బ్రేక్ చేశారంటూ తిరుమల శ్రీవారికి మూడు కోట్ల రూపాయలు ఫైన్ విధించింది కేంద్రం ఇది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారికి జరిమానా ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు అసలు ఆ నగదు ఎవరిచ్చారు మీరెలా ఎలా తీసుకున్నారంటూ ఆర్బీఐ ప్రశ్నించడంపై ఇది ఎక్కడి అనే మాటలు వినిపిస్తున్నాయి అసలు ఇంతకీ ఏం జరిగింది వడ్డీ కాసులవాడు ఎందుకు ఫైన్ కట్టాల్సి వచ్చింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు శ్రీవారి దర్శనం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు కోటాను కోట్ల రూపాయలను కానుకలను సమర్పిస్తూ ఉంటారు అలా వచ్చిన బంగారం కరెన్సీ విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందంటే తిరుమల శ్రీవారికున్న క్రేజ్ అలాంటిది అయితే వెంకటేశ్వర స్వామి ఖజానాకి కేవలం ఇండియన్ కరెన్సీయే కాదు ఫారిన్ కరెన్సీ కూడా కుప్పలు తెప్పలుగా వస్తుంది అలా పేరిపోతున్న ఫారిన్ కరెన్సీపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వడ్డీ వాడే అపరాధ రుసుం చెల్లించాల్సి వచ్చింది ఇప్పుడు